నమస్కారం అండి. నమస్కారం. సరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? బీజేపీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయండి. మరి కాంగ్రెస్? కాంగ్రెస్కి వస్తే 2-3. ఎందుకని అనుకుంటున్నారు కాంగ్రెస్కి తక్కువ వస్తాయి? అంటే ఇప్పుడు అంతా భారతదేశం అంతా మోడీ వైపు చూస్తుంది కదా, దానివల్ల బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఇప్పుడు బీజేపీ వస్తే ఇక్కడ గొడవలు తప్ప ఏం జరగదని చెప్పేసి చాలా మంది ఒక ఒపీనియన్ చెప్తున్నారు. కాంగ్రెస్ అయితే చూసి చూడనట్టు వదిలేస్తుందని. ఇప్పుడు అంతా సోషల్ మీడియా యాక్టివ్ అయిందండి. ఇప్పుడు ఎప్పుడు జరుగుతాయి గొడవలు? గొడవలు జరిగే రోజులు పోయినాయి, అందరికీ అవగాహన ఉంది, ఏది జరుగుతున్నా ఏం జరుగుతున్నా చూస్తారు కదా ప్రజలు. అంతకు ముందుండే గొడవలు అంటే అప్పుడు అవగాహన లేదు కాబట్టి కొట్లాడుతున్నారు. ఇప్పుడు అంతా ప్రజలందరూ అవగాహనతో ఉన్నారు, సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, ఏ జరిగినా నిజం అబద్ధం అనేది తెలుస్తుంది. అప్పుడు పుకార్ల వల్ల గొడవలు జరుగుతుంది. ఇప్పుడు పుకార్లు జరగవు కదా. ఇప్పుడు సోషల్ మీడియా యాక్ట్ ఉన్నా కానీ కూడా ఇప్పుడు మతాల గురించి భేదాలు వస్తూ గొడవలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ముస్లిమ్స్, హిందూస్, బీజేపీ అంటే చాలా గొడవలు అవే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అట్లాంటి ఇప్పుడు యూపీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదండి. మన అయోధ్య రామ మందిరం కట్టారు కదా, ఇనాగ్రేషన్ అయ్యింది కదా, మరి అక్కడ ఏం గొడవలు జరగలేదు. గొడవలు జరగాలంటే అది సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి, అప్పుడు ఏదో జరిగి అక్కడ ఏదో జరిగింది, ఇక్కడ ఏదో జరిగింది అంటే అప్పుడు గొడవలు అవుతుంది. ఇప్పుడు అలాంటివి లేవు కాబట్టి గొడవలు అవుతాయి అని నేనైతే నమ్మను. అదన్నీ పుట్టింది నమ్మకాలే. బీజేపీ వస్తే గొడవ జరుగుతుంది అంటారు. బీజేపీ వస్తే కాదు, 70 సంవత్సరాలు కాంగ్రెస్ ఉంది కదండి గవర్నమెంట్, మరి అప్పుడు కూడా గొడవలు జరిగినాయి కదా. అంటే బీజేపీ కాంగ్రెస్ అని ఏం కాదు కానీ ప్రజలలో అవగాహన రావాలి. ప్రజలకు ఇప్పుడు చూస్తున్నాం కదా అంతా, ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, చదువుకుంటారు కాబట్టి గొడవలకు ఎవరు వెళ్ళారని నేను అనుకుంటున్నాను. ఏది జరిగినా కానీ బీజేపీ వచ్చినా గవర్నమెంట్ సెంటర్లో ఏం జరగదు, ఏం గొడవలు జరగాయి, అది బీజేపీ కంపల్సరీ నేనైతే అనుకుంటున్నాను. తక్కువ అని ఎందుకు అనుకోవట్లేదు, అంచనా ఒక అంచనా, అది అంచనా అంచనా పైన కూడా వస్తామని మాకైతే భరోసా ఉంది. ఎందుకంటే ఈ 2 పథకాలు కూడా రిలీజ్ అయిపోయినాయి కదా, ఇంకా ఒక్కొక్క ఇవి 2 4 అయిపోయినాయి, ఇంకొక 2 ఉంటాయి. 6 పథకాలు మాత్రం కంపల్సరీ చేస్తారు ఈ మంత్లో. బీజేపీ అయితే ఒక సీట్ అయితే వస్తుంది సిటీలో, కంపల్సరీ ఒక సీట్ వస్తుంది. అంటే ఒక సీటే ఎందుకని వాళ్ళకి చాలా ఇప్పుడు రామ మందిరం అవన్నీ సృష్టించి జనాలకి ఫస్ట్ నుంచి ఉందండి, అది ఫస్ట్ నుంచి ఉంది, అది 1 సీట్ కంపల్సరీ ఇక్కడ వస్తుంది మాకు సికింద్రాబాద్లో కంపల్సరీ అనుకుంటున్నాం. మేమైతే మా అధిష్టానం చేసేసి అక్కడ మా మేడం సోనియా గాంధీ గారిని ఇక్కడ సికింద్రాబాద్కి వెళ్ళి పోటీ చేస్తారని అనుకుంటారు. కంపల్సరీ ఏమొచ్చిందంటే ఆయన వస్తుంది కంపల్సరీ. ఇంకా వేరే వ్యక్తి ఉంటే మాత్రం ఇది అవుతుంది.